హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. యూఆర్ వాచింగ్ చరణ్స్ వ్లాగ్. సో మనం ఒహాయోలో హాకింగ్ హిల్స్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఈ ట్రిప్ గురించి నాకు ఎలాంటి ఐడియా లేదు. జస్ట్ మా ఫ్రెండ్ తన క్లాస్మేట్ ఫోన్ చేసి నాకు రేపు మా అన్నయ్య ఒక చిన్న పార్టీ ఇస్తున్నాడు, దానికి నువ్వు రావాలి ఖచ్చితంగా అనేసరికి నేను ఓకేనా, అది నేను ఇంట్లోనే అనుకున్నాను, బట్ నాకు తెలియదు ఇంత దూరం తీసుకెళ్తారని. ప్లస్ అలాగే మా క్లాస్మేట్స్ కూడా వచ్చారు, వాళ్ళు వస్తారని కూడా నాకు ఐడియా. హాకింగ్ హిల్స్ ఇస్ ఫేమస్ ఫర్ ట్రెక్కింగ్, ట్రెక్కింగ్ చేస్తారు, అలాగే అక్కడ మనకు కయాకింగ్ కూడా చేయొచ్చు. అండ్ దాంతోపాటు మంచి రిసార్ట్స్, గెస్ట్ హౌస్ ఉంటాయన్నమాట. సో వీకెండ్లో అలా చిల్లవనికి చాలామంది వెళ్తూ ఉంటారు. ఇది సడన్ ట్రిప్, ఎక్కడికి వెళ్తున్నాం, ఎంతమంది వెళ్తున్నాం, ఏంటిది అనేది ఏం తెలీదు. నేను వచ్చింది అయితే ఈ కార్లో, ఇంకో కార్ కూడా ఉంది, మొత్తం రెండు కార్లలో మేము వెళ్ళాము. ఆ ప్లేస్ ఏంటిది, దేనికోసం అనేది కూడా నాకు అసలు ఏం తెలీదు. వచ్చినాక దాని గురించి కొంచెం రీసెర్చ్ చేస్తే తెలిసిందనమాట వీటి వీటికి ఫేమస్ అని. నేనున్న లొకేషన్ నుంచి హాకింగ్ హిల్స్ వచ్చేసి 110 miles. సో అంటే మనకు ఇండియన్ కిలోమీటర్స్లో అరౌండ్ 180 kilometers అయితే పడుతుంది. జస్ట్ 2 hours మాత్రమే వచ్చేసాం, ఎందుకంటే స్పీడ్ లిమిట్ అరౌండ్ 80 miles per hour ఉండే. 80 miles అంటే అప్రాక్సిమేట్లీ 120 to 130 kilometers స్పీడ్ అనమాట, మన ఇండియన్ స్పీడ్ ప్రకారం చూసుకుంటే. ఇదే మేము బుక్ చేసిన ఉడెన్ హౌస్ అనమాట. సో ఏం బుక్ చేశారో కూడా నాకు తెలియదు, అక్కడికి వెళ్ళే చూసాను నేను. సో లోపలికైతే వెళ్తున్నాం, లోపల నుంచి ఎలా ఉందనే చూపిస్తాను. సో బయట నుంచి అయితే నార్మల్గానే ఉండే, బట్ లోపల ఎలా ఉంటుందో తెలియదు. కిచెన్ అనుకుంటాను, కిచెన్ ఇది మొత్తం చూడండి ఎంత నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేసిందో. అండ్ ఇట్ సైడ్ ఇంకా లైట్ ఆన్ చేయలేదు, ఇది లివింగ్ హాల్ లాగా అనమాట, కంప్లీట్లీ వుడెన్. అండ్ ఇటు వచ్చేస్తే మనకు ఒక బెడ్రూమ్ ఉంది, మంచి బెడ్రూమ్. సో ఇక్కడ వాష్రూమ్ అనమాట. సో గైస్ చూడొచ్చు, అండ్ బాత్టబ్ ఇచ్చారు, మంచి బాత్టబ్ ఉంది. అండ్ ఏదైనా మనం ఇక్కడ సర్వ్ చేసుకుని అట్లా కావచ్చు. ఇది లాక్ ఉంది మరి డోర్, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్, బట్ కిచెన్ అలా కిచెన్ ఒక ఫ్రిడ్జ్. అండ్ అలాగే అప్ స్టైర్స్ ఉంది అనమాట, ఇలా పైకి వెళ్ళొచ్చు మనం. నైస్. అండ్ పైన చూడొచ్చు మొత్తం మ్యాట్ వేసి కవర్ చేశారు. అండ్ బెడ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకో బెడ్రూమ్, కింద ఫుల్ కింగ్ సైజ్ బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్. అండ్ ఇక్కడ కూడా ఇది వచ్చేసి బేస్మెంట్ అనమాట, బేస్మెంట్లోకి వెళ్తున్నాను. అండ్ బేస్మెంట్లో మనకు హెడ్ బల్బులు ఆడచ్చు, అండ్ అలాగే ఇంకొక గేమ్ ఉంది, ఇదంతా బేస్మెంట్. బేస్మెంట్లో ఇప్పుడు బేస్మెంట్ నుంచి పైకి వెళ్దాం. బేస్ ప్యాకెట్స్ అండ్ ఫ్రిడ్జ్లో మిల్క్ అండ్ కోక్ తెచ్చుకున్నాం, అలాగే ఎగ్స్. అండ్ ఫుడ్ అయితే బిర్యానీ తెచ్చుకున్నాం అన్నమాట, ఇది ఒక చికెన్ బిర్యానీ. అండ్ దాంతోపాటు ఇంకొక చికెన్ ఐటెం ఉంది. నిజంగా బిర్యానీ తినక ఎన్ని రోజులు అయింది భయ్యా, థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్. చాలా రోజుల నుంచి బిర్యానీ బిర్యానీ అనుకుంటున్నా, బట్ టేస్ట్ చేసా బట్ బాగుంది. ఇప్పుడు ఫుల్గా లాగించేసారు. అక్కడ క్యాంప్ ఫైర్ పెట్టుకోవచ్చు, ఎట్లా ఇక్కడ చల్లగా ఉంటుంది కూడా, నైట్ క్యాంప్ ఫైర్ పెట్టుకుంటాము డెఫినెట్లీ. అండ్ అదంతా గార్డెన్ అనమాట. నైట్ లైట్ వస్తే ఇంకా బాగుంటుంది. అండ్ ఇప్పుడే క్యాంప్ ఫైర్ పెట్టాం. అండ్ దిస్ ఆల్ దిస్ ప్లాన్ బికాస్ ఆఫ్ దిస్ బ్రదర్. చలి బాగా పెరిగిపోయింది, స్వెటర్ వేసుకొని వచ్చాను అనమాట. స్వెటర్ వేసుకొని బయట కూర్చుంటాను, బయట క్యాంప్ ఫైర్ వేసుకున్నాను మంచిగా. నైట్ టైంలో ఇంకా బ్యూటిఫుల్గా ఉంది బికాస్ ఆఫ్ లైట్స్ అనమాట. అండ్ ఇది మొత్తం ఫారెస్టే. అండ్ ఇట్లాంటి ఇల్లులు ఇక్కడ చాలా ఉన్నాయి, చాలామంది ఇట్లా వచ్చి వీకెండ్లో చూస్తుంటే చూసాడు. చూడండి అక్కడ మా గ్యాంగ్ ఎలా కూర్చున్నారు క్యాంప్ ఫైర్ మంచిగా వేసుకొని. ఈయన పాడే సాంగ్ వచ్చేసి నేపాలీ సాంగ్ అనమాట. ఆ నేపాలీ సాంగ్ రైటర్, సింగర్ అండ్ కంపోజ్ చేసింది కూడా ఆయననే అనమాట. ఈ సాంగ్ యూట్యూబ్లో ఉంది, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంది. సో ఆయన ఆ సాంగ్ మొత్తం క్రెడిట్స్ మొత్తం ఆయనకే. ఫుల్ ఫన్ నడుస్తుంది. యాక్చువల్లీ ఇది సర్ప్రైజ్ పార్టీ, నాకు కూడా తెలియదు. నా ఫ్రెండ్స్ మరిక అనమాట, తను మేము యూఎస్కి రాకనే ముందు నుంచి ఫ్రెండ్స్. షీ వాజ్ లైక్ చిన్న అరేంజ్మెంట్ ఉంది, మా బ్రదర్ అరేంజ్ చేశాడు, అంటే వాళ్ళ అన్న అవుతాడు అనమాట. ఆయన సింగర్ కదా, ఇందాక పాడింది ఆయన వాళ్ళ అన్న. పార్టీ ఉంది రా అని, బట్ ఇంట్లో జరుగుతుంది అనుకున్నా, బట్ ఇంత దూరం అని ఏం చెప్పలేదు తను, సర్ప్రైజ్ లాగా చెప్పలేదు. అలాగే మా క్లాస్మేట్స్ కూడా వస్తారని నాకు అస్సలు తెలియదు, వాళ్ళు కూడా వచ్చారు. బట్ పార్టీ ఈస్ గోయింగ్ ఫన్ అనమాట, చలి ఎక్కువ ఉంది, అందుకే జాకెట్ కూడా వేసుకున్నాను నేను. నైట్ కొద్దిసేపు 8 బల్బులు ఆడి తర్వాత పడుకున్నాం అనమాట. మార్నింగ్ లేవగానే ఇద్దరు మంచిగా కూర్చున్నారు, ఇద్దరు హైదరాబాద్ వాళ్ళే. వాళ్ళు యూఎస్కి వచ్చి ఆల్మోస్ట్ 3 years అయితే అయిందనమాట, అంటే నాకంటే సీనియర్.
మార్నింగ్ 11 AM చెక్అవుట్ అయితే ఉండేనమాట. సో చెక్అవుట్ చేసి ఇక్కడ గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాం అందరం కలిసి. గ్రూప్ ఫోటో దిగిన తర్వాత ఇక లొకేషన్ అంటే మా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఆల్మోస్ట్ 2 అవర్స్ పట్టింది మళ్ళీ సేమ్ కార్లో రానికి. ఈసారి నేను వేరే కార్లో వచ్చాను, మంచిగా తెలుగు పాటలు వినుకుంటాను.